చెల్లమ్మ, మీరు పెద్ద మనసు చేసుకొని మా పరిస్థితులు అర్థం చేసుకొని నా కూతుర్ని మీ కోడలుగా చేసుకున్నారు. కానీ బావగారు. చెప్పండి బావగారు. నా కూతుర్ని అల్లరిబుద్దుగా పెంచుకున్నాం బావగారు. వంట చేయడం రాదు, కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోవాలి బావగారు. మీరేం కంగారు పడకండి బావగారు. మా ఇంట్లో మాత్రం తను వండుతుందా ఏంటి? నేనే వండుతాను, రేపటి నుంచి మావాడు వండుతాడు. మీరేం పరిశాన అవ్వకండి. బా, చెప్పా. నాకు డౌట్ ఉంది బా. అడిగా, ఈ నీళ్ళకెళ్ళి కరెంట్ తీసాడు బా, నిజమేనా? నిజమే బా. ఈ నీళ్ళకెళ్ళి కరెంట్ ఎందుకు తీశారు బా? అదే బా, మన స్నానం చేస్తున్నప్పుడు షాక్ అడగడం అన్నాడు రా. అబ్బా, ఏంటే అలా ఉన్నావు? అబ్బా, కాలు ఆగేస్తున్నాయే. ఏంటి, సన్నగా అవ్వడానికి జాగింగ్ చేస్తున్నావా ఏంటి? అంత లేదు. మరి బస్సులో నించొని వచ్చాను. అదేంటే, సీట్ లేదే? నువ్వు బస్సు ఎక్కవు కదే. సీట్ ఉన్న బస్సే ఎక్కాను. మరి వాడెవడో జనగణమన పెట్టాడు, సడన్ గా లేచి నించున్నాను. వాడు ఆఫ్ చేశాడు, నా ప్లేస్ లో కూర్చున్నాడు. ఏంట్రా, నిన్నంత డల్గా ఉన్నావు ఏంటి? ఏం లేదు మామా. చెప్పరా. ఏం లేదురా, నిన్న మావాడు 20,000 పెట్టి పట్టు చీర కొంది మామా. అది ఈరోజు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఆ పట్టు చీర కట్టుకుని మావిడ మీ ఇంటికి వెళ్ళిందిరా మామా. నమస్తే మామయ్య గారు. అల్లుడు గారు, మీరు తాగొచ్చారా? తాగుడు అలవాటు ఉందని పెళ్లికి ముందు చెప్పలేదే? మీ అమ్మాయి రక్తం తాగిద్దని మీరేమైనా ముందు చెప్పారా? ఆ